వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ ధామ్ దొరబాబు. అన్న లేడు, తమ్ముడు లేడు, బావ లేడు, బమ్మడిది లేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తాం, ఊళ్ళనే ఉంటాం. ఇక షురు చేద్దామా మన బరాబర్ ముచ్చట్లు. రావాలి రావాలి, మా కేఏపాల్ సార్ బయటకు ఎక్కడున్నా సరే రావాలి. మా కేఏపాల్ సార్ ఎక్కడున్నారో వెంటనే బయట పెట్టాలి. ఈ ఎలక్షన్లో పోటీ చేయాలి. ఈ కుళ్ళు పట్టిన, ఈ బస్టు పట్టిన రాజకీయాలను కడిగి పారేయాలి. మా సారు ప్రపంచాధినేత, వెంటనే మా సార్ ఎక్కడున్నారో ప్రజల ముందుకు రావాలి. పోయినేడాది మా సారు చేసిన కృషి, త్యాగం చరిత్రలో మేము రాసుకుంటాం. ఎన్ని ఓట్లు పడ్డామన్నాయి కార్జుడ్, ఎంత న్యాయంగా వచ్చాయన్నదే లెక్క. రూపాయి డబ్బు పంచకుండా, సుక్క మందు పోయకుండా, డ్యాన్సులతో తీరో కేశాలతో ఒక్కో మనిషి వద్దకు వెళ్ళి ఓటు విలువ తెలియజెప్పి అందరి దొంగ నాయకులు భరతం పట్టిన, ఎలక్షన్లకే ఓ మార్గాన్ని చూపిన మా సారు రావాల్సింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది. అర్రే సారు, సార్ వచ్చిండు. ఇక మన డిమాండ్ సార్ కినబడ్డట్టుంది. వచ్చిండు జర జరుగురాయ. 13 సీట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిండు. ఒకటి అవి ఏందేందో చూసుకుందాం. ఒకటి చెన్నూరు మొయ్య రాంబాబు, రెండోది జుక్కల్ కర్రోళ్ళ మోహన్, రామగుండం బంగారు కనకరాజు, వేములవాడ అజ్మీర రమేష్ బాబు, నర్సాపురం సిరిపురం బాబు, జహీరాబాద్ బేగరి దశరథ్, గజ్వేల్ పాండు, ఉప్పల్ కాండూరు అనిల్ కుమార్, యాకుత్పుర సిల్వేరు నరేష్, హలో కుర్తి కట్ట జంగయ్య, నగిరేకల్ కదిర కిరణ్, మదిర కొప్పుల ఈశ్వర్. ప్రజల్లో ప్రజాశాంతిని పార్టీ నిలబెట్టడానికి మళ్ళీ తీసుకొచ్చిండు సార్. ఇక చూస్తున్నారు కదా ఈ 13 మంది అభ్యర్థులు వీళ్ళు. రేపో మాపో పులి కూడా బయటకు వస్తుంది. ఇక ఇన్నేళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అర్రే సార్ అందరినీ నిలబెట్టింది, కానీ మా సార్ ఏడ నిలబడతాడో చెప్పకపా మర్చిపోయినట్టుండు. అయినా మా సార్ చాలా బిజీ కదా, చెప్తాలే ఇక ముంగట. లేటుకు వచ్చినా లేటెస్ట్గా వస్తాడు. ఇక చూడాలి మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో, ఎంతమంది నాగం పట్టిస్తాడో. పట్నంలో ఉండేటోళ్ళు అప్పుడప్పుడు సుట్టం సూపుగా వచ్చిపోతుంటారు. అట్లనే మన ఢిల్లీ పెద్దలు కూడా మన తెలంగాణలో హైదరాబాద్కు వచ్చిపోతుంటారు. గట్లనే మన ఢిల్లీ పెద్దలు కూడా తెలంగాణలో హైదరాబాద్కు వచ్చిపోతుంటారు. ఇక ఈ నెలైతే ఓట్ల పండుగ ఉంది కదా, జర రాకపోకలు ఎక్కువైనట్లున్నాయి. నిన్న పరేడ్ గ్రౌండ్లో బీసీ ఆత్మగౌరవ సభకి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు వచ్చిండి అన్నట్లు. ఇక జనసేన పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకున్న, ఎలక్షన్లో నిలబడుతున్న ముచ్చట తెలిసిందే కదా. అట్లనే బీజేపీ 100 సీట్లు, జనసేనకి 8 సీట్లు ఇచ్చారు. ఇక ఇద్దరు కలిసి బీసీ సభల ఒకతాన కూడిరు అన్నట్టు. ఇక మోడీ సార్ బీసీలకు, మహిళలకు పెదపీట వేస్తున్నట్టు ప్రచారం చేసిండు. అట్లనే బీసీని ముఖ్యమంత్రిని కూడా చేస్తా అని చెప్పిండు. గదే ఏ మీటింగ్ అయినా ఏదోటి దాంట్లో ఒకటి వైరల్ అవుతుంటుంది కదా. గట్లనే ఈ మీటింగ్లో కూడా కిషన్ రెడ్డి సార్ మాట్లాడుతుంటే నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ గుసగుస మాట్లాడుతున్న వీడియో చక్కర్లు కొడుతుంది. ఇక చూడురి అది ఏమంటుండో. ఏంది చంద్రబాబునా? చంద్రబాబు కథ ఎట్లయింది? బాగా ఉల్లువలసినట్టుంది సార్. సరే సరే చంద్రబాబు సంగతి నేను చూసుకుంటా, కానీ నువ్వైతే టీడీపీ వల్ల నీ వైపు తిప్పుకో. మళ్ళీ వచ్చే ఆంధ్ర ఎన్నికలల్లా ఇద్దరం కలిసి పోటీ చేద్దాం అన్నట్లు దీనికి వాయిస్ను సృష్టించి విశ్వసనీయ వర్గాలు గుసగుసలు పెడుతుంది. అట్లనే దీంట్లో బాంబు వేల్చింది ఏంటంటే బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని. ఇక వెనకట మన కేసీఆర్ సార్ చెప్పింది కదా, దళితుడే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి. కానీ చేయలే. లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది? చేయకుండా మళ్ళీ సారే నిలబడ్డాడు అన్నట్టు. మళ్ళీ దీంట్లో కూడా మరి బీసీని ముఖ్యమంత్రి చేస్తారా చేయరా అనేది ఒక ముచ్చట. ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, బీసీ మన బండి సంజయ్ సార్ ఉండు కదా, బండి సంజయ్ సారు పార్టీకి అధ్యక్షునిగా ఉంటేనే ఓరకుండా తీసేసి మళ్ళీ కిషన్ రెడ్డి సార్ని ఇచ్చారు. మరి అసొంటిది బీసీని ముఖ్యమంత్రి చేస్తారా చేయరా అనేది చూడాలి. మళ్ళీ వీళ్ళిద్దరు చెవులలో ముచ్చట్లు పెట్టుకున్నట్టు ప్రజలకు చెవులు పెడతారా, చెవులలో పూలు పెడతారా ఏందనేది ఇక ముందు చూడాలి. మాస్టర్ కి టీవీ ధూమ్ధామ్ వార్తలు. రేపొచ్చే మళ్ళీ బరాబర్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. ఉన్నది ఉన్నట్టే చెప్తా, ఊర్లోనే ఉంటా. బాయ్.